హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడకపోయే టాపిక్ వచ్చేసి మేరీ క్రిస్మస్. ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది, డైరెక్టెడ్ బై శ్రీరామ్ రాఘవ అండ్ యాక్టెడ్ బై విజయ్ సేతుపతి అండ్ కత్రినా కైఫ్. ఈ మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి సస్పెన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. మూవీ గురించి మాట్లాడే ముందు మన హీరో విజయ్ సేతుపతి గురించి మాట్లాడుకోవాలి. ఇతను తమిళ్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అండ్ తెలుగులో కూడా చాలా పరిచయం. హిందీలో షారుఖ్ ఖాన్తో అండ్ కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్తో కూడా మూవీస్ చేశారు. జవాన్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన రీసెంట్గా మేరీ క్రిస్మస్ అనే మూవీతో మళ్ళీ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. మూవీ అయితే ఒక సస్పెన్స్ జానర్లో వెళ్తుంది. లైక్ ఒక మనిషి 7 ఇయర్స్ ముందు తప్పిపోతారు. ఆ 7 ఇయర్స్ తర్వాత అతని ఇంటికి వచ్చేసరికి మొత్తం మారిపోయి ఉంటుంది. వాళ్ళ అమ్మగారు చనిపోయి ఉంటారు. అలా ఉండే ప్రాసెస్లో మన కత్రినా కైఫ్ అతనికి పరిచయం అవుతుంది. అప్పటికే తనకి ఒక బాబు ఉంటాడు. అలాగే పరిచయం అయిన కొద్దిసేపటికే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలాగా ట్రావెల్ చేస్తుండగా వాళ్ళు అనుకోకుండా ఒక మర్డర్ కేసులో అయితే ఇరుక్కుంటారు. ఆ మర్డర్ కేసు నుంచి సాల్వ్ చేసి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ. తీసుకున్న కంటెంట్ అండ్ రైటింగ్ సీన్స్తో మన శ్రీరామ్ రాఘవ ఆల్మోస్ట్ అందరినీ ఇంప్రెస్ చేశారు. ఈ మూవీ మెయిన్ ప్లాట్ వచ్చేసి సస్పెన్స్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి. మెయిన్గా చెప్పుకోవాల్సి వస్తే క్లైమాక్స్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే అది సీట్ ఎడ్జ్కి తెచ్చి మనల్ని విచ్చిపెడుతుంది. ఎందుకంటే అంత సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఓవరాల్గా మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే తీసుకున్న ప్లాట్ని, రాసుకున్న సీన్స్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఇక మరి క్యాస్టింగ్ క్రూ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మన కత్రినా కైఫ్ యాజ్ యూజువల్ బాగానే చేశారు. మన విజయ్ సేతుపతి అయితే బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అండ్ సమ్ కీ రోల్లో అయితే రాధికా ఆప్తే గారు కనిపిస్తారు. ఆవిడ క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్గా ఈ మూవీకి నీచే రేటింగ్ అయితే 3.8 out of 5. మరి ఈ మూవీ మీరు చూసినట్టయితే ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.